హాయ్ ఫ్రెండ్స్, మనకు సోషల్ సర్వీస్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కాలేజీలు, స్కూళ్ళు, వాటికి డొనేషన్స్ ఇవ్వటం, పేద పిల్లల్ని చదివించటం, వైద్యం సహాయం చేయటం, తర్వాత చదువు చెప్పించటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత డబ్బుతో పని లేకుండా కూడా మనం సోషల్ సర్వీస్ చేయవచ్చు. అది ఎలాగా చూద్దామా. మన కాలనీలో ఏదైనా ఒక కొత్త షాపు, టీ సెంటర్ కానీ, సెలూన్ కానీ, క్లాత్ షాప్ కానీ, కిరాణా షాప్ కానీ, హాస్పిటల్ కానీ, ట్యూషన్ సెంటర్ కానీ ఓపెన్ అయిందనుకోండి, వెంటనే మనం వాళ్ళ యొక్క షాప్ ఫోటో, వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డుని మన స్టేటస్లోను, మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ గ్రూప్స్లోను పెట్టామనుకోండి, అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడటానికి అవకాశం ఉంది. అయితే ఇది మనకి ఏమీ తెలియని వాళ్ళకి చేస్తేనే సోషల్ సర్వీస్ అవుతుంది, చుట్టాలకి చేస్తే కాదు కదా. అందుకని వెంటనే రేపటి నుంచి ఏ షాప్ ఓపెన్ అయినా నలుగురికి తెలియచేయండి, అది వాళ్ళకి కొంచెం సహాయం అవుతుంది. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించడం అనేది అంత ఈజీ కాదు. రెంట్ 10,000 నుంచి 30,000 దాకా ఉంటుంది, పెట్టుబడి చాలా ఉంటుంది, అది లాభాల్లోకి రావడానికి 2-3 సంవత్సరాలు కష్టపడాలి వాళ్ళు. అందుకని మనం ఏదో కొంత సహాయం చేసినట్టు అవుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా. ఏమంటారు, అవునంటారా కాదంటారా? ఒకవేళ మీకు ఇష్టమైతే రేపటి నుంచే ఈ సోషల్ సర్వీస్ని ప్రారంభించండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.